సర్వ వయం సదాంతరోత్తరం పంచదైవాత్మకం శౌర్యం ఇష్టమాన్యం. ఈనాటి ఈ కార్యక్రమం వేదికలను ఇచ్చిన పెద్దలకు, వేదిక ముందు ఆశించిన పెద్దలకు, పిల్లలకు, సోదరులకు, ప్రధానంగా ఈ కార్యక్రమ నిర్వాహకులకు అందరినీ కూడా ఆ పరమేశ్వరుడు దీవించురాక. అయితే నన్ను లక్ష్మణ్ గౌడ్ గారు ఆదేశించినారు, సార్ మీరు తప్పనిసరి రావాలి, వచ్చి మాట్లాడాలని. వారి ఆదేశం పాటించాలని నేను ఇక్కడికి వచ్చినాను. ఈ మరొక భాగ్యం ఏమంటే, పటోళ్ళ లక్ష్మారెడ్డి గారు మా అమ్మగారి క్లాస్మేట్, వారి సమక్షంలో నేను పిల్లవాడిని మాట్లాడడం ఒక రకంగా నాకు సాహసమే. అయినా సరే వారి యొక్క నా వెనుక వారి ధైర్యం ఉందని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. భగవద్గీత ఏమిటి? భగవద్గీత మన భారతీయ ఋషులు ద్రష్టలు, ద్రష్ట అనగా చూడడము మరియు వినడము, సిమల్టేనియస్గా ఒకేసారి చూడడము ఒకేసారి వినడము ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకు ద్రష్ట అని పేరు. అట్లా కొంతమంది ఋషులు ద్రష్టలైనారు. ద్రష్టలై వారు విన్నవి, వారు చూసినవి మనకు మాటలు అందించినారు, అవే వేదములు. ఆ విధంగా నాలుగు వేదములు వచ్చినాయి. ఈ నాలుగు వేదములు వాళ్ళు చూసినవి, వాళ్ళు విన్నవి చెప్పినారు. కానీ మరి అవి ఎట్లా ఉంటుందంటే, ఒక్కొక్కటే చిన్న మాట, ఈశావాసం ఇదం సర్వం, ఈశని యొక్క వాసము అంతటా ఉంటుంది. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి? అంతటా ఉంటుంది ఈశావాసం అన్నప్పుడు ఈశ్వరుడు, ఆయన వాసం ఎక్కడ, అంతటా ఎక్కడ, ఎన్నో ప్రశ్నలు వస్తాయి. ఇవన్నీ ప్రశ్నలు వినేవాళ్ళకు, ఆ ఋషుల మాటలు వినేవాళ్లకు వచ్చినాయి. చివరకు అంతా వచ్చిన తర్వాత కిం కర్తవ్యం, ఇప్పుడు ఏం చేయాలి అనే ప్రశ్న వచ్చింది. ఈ కిం కర్తవ్యంకు సమాధానం వచ్చింది. ఆ సమాధానం మీద మరో ప్రశ్న, దానికి మరో సమాధానం, దాని మీద మరో ప్రశ్న, ఇట్లా ప్రశ్నోత్తరాలు ప్రశ్నోత్తరాలుగా 1000 ఉపనిషత్తులు వచ్చినాయండి. 1000 ఉపనిషత్తులు. ఈ 1000 ఉపనిషత్తులు మన దౌర్భాగ్యం కొంది, విదేశీయుల దాడుల వలన ఈరోజు కేవలం 108 ఉపనిషత్తులు మాత్రమే మిగిలినాయి అని మన పెద్ద చెప్తున్నమాట. ఈ యొక్క ఉపనిషత్తుల యొక్క సారాంశమే గీత. అయితే గీత అనేది శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పినాడు అని అనుకున్నాను. గీత వాస్తవానికి బోధ కాదు, ఏ డైలాగ్, సంవాదము. సంవాదం అనే సంస్కృత శబ్దానికి ప్రపంచంలో ఏ భాషలో ప్యారలల్ వర్డ్ లేదు, సమాంతరమైన పదము లేదు. సంవాదం ఎవరు చేస్తారంటే, ఎరిగిన వాడు, తెలిసిన వాడు మరింత తెలుసుకోవడానికి, తనకన్నా ఇంకా ఎక్కువ తెలిసిన వానికి ప్రశ్నిస్తే, ఆ ప్రశ్నకు మరింత తెలిసిన వాడు సమాధానం చెప్తే, ఆ ఇద్దరి సంభాషణకు సంవాదం అని పేరు. అర్జునుడు తెలిసినవాడు, విద్యను నేర్చుకున్నవాడు, అటువంటి వాడు ఆ యొక్క శ్రీకృష్ణునికి ప్రశ్నిస్తే ఆ శ్రీకృష్ణుడు సమాధానం చెప్పినాడు. అంటే ప్రశ్నోత్తరాలు ప్రశ్నోత్తర అనే సంవాదంలో ఉన్న తప్ప గీత అనేది బోధించింది కాదు. ఇక్కడ మరొక విషయం, గీత వచ్చిన నాటికి హిందువులు లేరు, ముస్లింలు లేరు, క్రిస్తవులు లేరు, బౌద్ధులు లేరు, జైనులు లేరు, సిక్కులు లేరు, శైవులు వైష్ణవులు లేరు. మీరు గీత మొత్తం చదవండి, సనాతన శబ్దముడు, సనాతనుడు, సనాతనుడు, భక్తుడు, ఈ పదాలు ఉంటాయి తప్ప ఎక్కడ కూడా ఇలాంటి పదాలు ఉండవు. అంటే ఆనాటికి మతాలు లేవు. భారతీయ యొక్క ప్రత్యేకత ఏమిటంటే,
మతం అనేది భారతీయత కాదే కాదు. మతం ఎవరి వ్యక్తిగతం, వారి యొక్క అభిమతంలో నుంచి వచ్చేది మతం తప్ప మతం అనే గుంపు అనేది భారతీయుడు నిర్మాణం చేయలేదు. ఇది మన దురదృష్టం. భగవద్గీత తరువాత వచ్చినవే ఏ మతాలు వచ్చినా, ప్రపంచంలో ఎన్ని మతాలు వచ్చినా, ఎన్ని మత గ్రంథాలు వచ్చినా భగవద్గీత తరువాతనే వచ్చినాయి. కారణం ఏమిటప్ప అంటే అతి భయంకరమైన విషయం ఏమిటంటే సంస్కృత భాష యొక్క శబ్దాలను కరెక్ట్గా పట్టుకోకపోవడం, సంస్కృత భాష శబ్దాలపైన ఆధిపత్యం లభించకపోవడం వలన అనేక సమస్యలు ఉత్పన్నమైనాయి. మన దురదృష్టం ఈనాడు సంస్కృత భాషను అసహించుకునే, ద్వేషించే వాళ్ళు మన దేశంలోనే ఉన్నారు. ఇది మనకు దురదృష్టం. మొట్టమొదలు మరిపోవాలి. పెద్దలు ఎవరో మాట్లాడుతూ వర్ణం అనే మాట చెప్పిన, వర్ణం అంటే ప్రొఫెషన్ కాదండి. సంస్కృతం లోపల ఏకపదం, ఏకపదం అచ్చరుడు కాదు, పరం అచ్చరం అంటే చరముగా అనేది, అంటే అది ఒక పదానికి వ్యతిరేక పదం. కానీ సంస్కృతంలో ఏకపదం ఉన్నదంటే అది మన సంస్కృతిలో ఉన్న మాట. అది వర్ణం అనగా ఇండస్ట్రక్టివ్ ఫోర్స్ అంటే నశించని శక్తి అని అర్థం. నశించని శక్తి అనేది నాలుగు నశించని శక్తులు ఉంటాయి ప్రతి వ్యక్తిలో. ఒకటి ఇంటలెక్ట్, రెండు కమిట్మెంట్, మూడు మేనేజ్మెంట్, నాలుగు ఇండస్ట్రియస్నెస్. ఈ నాలుగు ప్రతి వ్యక్తిలో ఉంటాయి, కాకపోతే అవి సమపాలులో లేకుంటాయి. సమపాలులో లేకుంటే కనుక ఏ ఐటెం ఎవరిలో ఎక్కువ ఉంటే అతను బయటికి ఆ విధంగా భాషిస్తాడు. ఇంటలెక్ట్ ఎక్కువగా ఉన్నవాడు ఇంటలెక్చువల్గా కనిపిస్తాడు, కమిట్మెంట్ ఎక్కువగా ఉన్నవాడు క్షత్రియుడుగా కనిపిస్తాడు, అదేవిధంగా మేనేజ్మెంట్ ఎక్కువ ఉన్నవాడు వ్యవహారకర్తగా వ్యాపారకర్త కనిపిస్తాడు. వాస్తవానికి వ్యాపారం అంటే అమ్మకాల పరంగా కాదు, వ్యవహారం చేసేవాడని అర్థం. వైశ్య శబ్దానికి కానీ వ్యాపారం అనే శబ్దానికి అర్థం ఏంటంటే వ్యవహారం చేయవాడు అర్థం. ఇండస్ట్రియస్ అంటే కేవలం శారీరక శ్రమ ఒకటే కాదండి, మానసికంగా కూడా శ్రమించేవాడు. కనుక ఈ నాలుగు ఇండస్ట్రక్టివ్ ఫోర్సెస్ అనేటివి ప్రతి వ్యక్తిలో కూడా ఉంటాయి. అది ఒక కమ్యూనిటీకో ఒక గుంపులాగో ఉండడం అనేది ప్రచారం జరగడం వలన ఈరోజు మనం ఎన్ని అవస్థలు అవుతున్నాం. అయితే ఇవి ప్రతి వ్యక్తిలో ఉంటాయి కనుక దీన్ని ఎవరు గుర్తిస్తారు అంటే గురువు గుర్తిస్తారు. అర్జునుడు బాలుడుగా ఉన్నప్పుడు 105 మంది కౌరవులు, 100 మంది పాండవులు, 5 మంది, 105 మందికి ద్రోణాచార్యుడు విద్యను నేర్పేటప్పుడు ఒక అర్జునుడు మాత్రమే పచ్చి కళ్ళు ఏం చేసినాడు, గురి పెట్టినాడు. మిగతా అందరూ పక్షిని గురి పెడితే ఒక్క అర్జునుడు మాత్రమే పక్షి కళ్ళు గురి పెట్టినాడు. అంటే ఈ కెన్ ఎయిమ్ ఎట్ ద టార్గెట్ అని ద్రోణాచార్యుడు గుర్తించి అర్జునుడు ఏం చేసినాడు, ఒక మంచి విరువిద్యకారుగా తయారు చేసినాడు. అయితే అర్జునుడు పుట్టుకతో ఎవరైన ఒక మనిషి, అయితే అది కేవలం ఒక కుంతిపుత్రుడు. అటువంటి కుంతిపుత్రుడిని ఒక విలువించపరుడుగా, ఒక విద్యావంతుడుగా, ఒక గొప్ప క్షాత్రమాణిగా తయారు చేసినటువంటి ఎవరయ్యా అంటే ద్రోణాచార్యుడు. అంతేనా అంటే అర్జునుడు కూడా ఏం చేసిన తర్వాత తాను స్వయంగా ఘోరమైన తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి పాశుపత అస్త్రాన్ని కూడా సంపాదించుకున్నాడు. అంటే అర్జున ఈజ్ బార్న్, అర్జున ఈజ్ మేడ్, అర్జున ఈజ్ ఇంపార్టెంట్, అర్జున ఈజ్ ప్రీచ్డ్, అర్జున ఈజ్ ఎడ్యుకేటెడ్. కనుక అర్జున కేవలం పుట్టుకతో ఆయనకు టార్గెట్ చేసేటటువంటి శక్తి ఉన్నప్పటికీ ద్రోణాచార్యుడు లాంటి వాడు ఆయన చేసిన తపస్సు, శివానుగ్రహం ఇవన్నీ వలన గొప్ప క్షత్రియుడిగా తయారైనాడు. తయారైన తర్వాత ఏం జరిగింది, సరిగ్గా యుద్ధరంగం అందు క్లైబానికి గురైనాడు. క్లైబం అంటే నెగటివ్ అర్థం తీసుకుంటుంది చాలామంది, క్లైబం అంటే నపుంసక అని అర్థం తీసుకుంటుంది. తప్పండి, నపుంసక పదం వేరు, క్లైబం పదం వేరు. క్లైబం ఎవరికి వస్తుందంటే నరులకే వస్తుంది. మానవుడు, మనిషి, నరుడు, వ్యక్తి, ఈ నాలుగు పదాలు వేరండి, నాలుగు వేరు. అయితే వ్యక్తి అంటే గతం ఉంటుంది, గత జన్మలో
గత జన్మ లేదా జన్మలలో ఒకవేళ నీవు చేసుకున్నటువంటి డిపాజిట్స్, అది సంచితం కావచ్చు, ప్రారంభం కావచ్చు, అది ఒక చైతన్య రూపంలో ఉంటుంది. ఆ చైతన్యంతో ఎవడు జన్మిస్తాడో వాడు వ్యక్తి అవుతారు. కనుక వ్యక్తిగతం ఉంటుంది. ఆ తర్వాత మానవ శబ్దం అంటే మా అంటే కాదు, నవ అంటే కొత్తది. అంటే ఇప్పుడు మనమున్న మనమందరం మానవులుగా జన్మించినామంటే గత జన్మలో ఏదో ఒక జన్మలో మనం మనుషులుగా పుట్టాం. ఇదే ఫస్ట్ టైం కాదు, ఏదో ఒక జన్మలో మనం పుట్టాము. అయితే దాన్ని మనం తెలుసుకోవాలంటే గీత లాంటి శాస్త్రం చదవాలి. అయితే అది మానవ శబ్దం. మరి మనిషి ఎవరయ్యా అంటే జంతువులు, పక్షులు, పాములు, మృగాలు, మనుషులు. అంటే అవి ఎట్లా కేటగిరో మనుషులు అట్లే కేటగిరి. ఈ మనిషి వ్యక్తి కావచ్చు, మానవుడుగా ఉత్థానం చెందవచ్చు. ఆ క్రమం చెందే క్రమంలో ఏమవుతుందంటే మనిషికి క్లైమం ఆవరిస్తుంది. క్లైమం అనగా ఒక నరుడికి మాత్రమే వస్తుంది. ఏమి క్లైమ్ అంటే నా పిల్లలు, నా భార్య, నా బంధువులు, నా కుటుంబము, నా వర్గము. ఈరోజు మొత్తం ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ ఆవహించింది క్లైమం మాత్రమే. నా ముస్లిములు, నా హిందువులు, నా క్రైస్తవులు, నా భారతీయులు, ఇది క్లైమమే. ఎప్పుడైతే నా అనే ఏర్పడ్డదో దానికి క్లైమం అని పేరు. ఆ క్లైమాన్ని తొలగించడానికి మాత్రమే శ్రీకృష్ణ వారు గీతని బోధించాడు. ఆ క్లైమ చేత ఏమైంది అంటే అర్జునుడు అస్త్ర సన్యాసం చేసినాడు. అర్జున ఈజ్ నాట్ ఎట్ ఆల్ రైట్ టు డ్రాప్ హిజ్ వెపన్. ఎందువరకు అంటే హీఈస్ మేడ్, హీజ్ అతని కొరకు ద్రోణాచార్య లాంటి వాడు కష్టపడ్డాడు. అతను తపస్సు చేస్తే శివుడు అనుగ్రహించినాడు. కనుక అర్జున కేవలం కుంతి పుత్రుడు మాత్రమే కాదు, ఆయన ఎవరిప్పుడు అంటే ఛాత్రం ఉన్నవాడు. ఆ ఛాత్రం చేత ఆయన అస్త్రం సంపాదించినాడు. దాన్ని వినియోగించాలి. అయితే ఎవరిపైన వినియోగించాలి అంటే వాళ్ళు ఎవరు బంధువులు కాదు సుమా, వాళ్ళంతా ఎవరు అంటే అనేకమైనటువంటి అవస్థలకు లోనైన వారు, అరిషట్ వర్గాలకు లోనైన వారు, త్రిగుణాలకు లోనైన వారు. అలాంటి డామినేట్ చేయడం వలన ప్రతి వ్యక్తి లోపల ఉన్నటువంటి స్వ అనేది ఉంటుంది. స్వ అనగా పరమాత్మనే, ప్రతి ప్రాణంలో ఉండేది స్వ. అంటే స్వ అని ఎందుకు పేరు? యాక్చువల్గా స్వ అంటేనే ఆఫ్ సెల్ఫ్ అని, ఆఫ్ వన్ అని, ఆఫ్ మీ అని, ఆఫ్ అనే అర్థం వస్తుంది, యొక్క అనే అర్థం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ప్రతి వ్యక్తిలో ఏదో ఒక లక్షణం ఉంటుంది, ఇది నాది అని. వాడు నేర్చుకున్నది కానీ, వాడు గ్రహించినది కానీ, వాడు విన్నది కానీ ఏదో సమ ఉంటుంది. అయితే అటువంటి స్వ ఏదో ఉందో ఆ స్వాని వాడు ఎవరికి ఉపయోగించాలి? తన కొరకు కాదు సుమా, ఎందుకంటే తాను కేవలుడు మాత్రమే, ఆయనకు అవసరం లేదు. అది ఈ స్వశబ్దం నుంచే స్వభావము, స్వరూపము అని రెండు పదాలు వచ్చినాయి. స్వభావము అంటే ఓన్ ఐడియాలజీ. తన ఓన్ ఐడియాలజీని ఎవరైతే ఒక రూపంగా మారుస్తాడో, దాన్ని మెటీరియలైజ్ చేస్తాడో, అది స్వరూపం అవుతుంది. కనుక స్వభావ స్వరూపాలు అనేటివి ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటాయి. అటువంటి స్వభావం ఉన్నవానికి ఒక డ్యూటీ ఉంటుంది. దీన్ని ఆ డ్యూటీ ఏదో ఉందో ఆ డ్యూటీని ఆచరించడమే ధర్మము అని పేరు. అయితే అది ఎట్లా ఉంటుందంటే దానికి ధర్మానికి విస్తృతమైన అర్థాలు ఉన్నాయి, అనేకమైన వ్యాఖ్యలు ఉన్నాయి. మనకు సమయం సరిపోదు, చాలా గంటల వారు, నాకు కూడా అంత స్టామినా సరిపోదు కూడా అవన్నీ చెప్పాలంటే. అయితే ఇంగ్లీష్లో నేను సింప్లిఫై చేశాను. కాన్ఫార్మిటీ టు వన్స్ ఓన్ నేచర్ అండ్ డ్యూటీ, తన యొక్క స్వభావానికి, తన యొక్క కర్తవ్య నిర్వహణకు అనుగుణ్యంగా ఎవడైతే ఉంటాడో, ఎవడైతే ప్రవర్తిస్తాడో, అటువంటి గుణానికి ధర్మం అని పేరు. ఇక్కడ అర్జున్ యొక్క స్వ ఏమిటి అంటే ఛాత్ర గుణం. అతడు గురువు వలన, తన సొంత సాధన వలన ఒక ఛాతత సంపాదించుకున్నాడు. అటువంటి ఛాతత అనేది ఆయన యొక్క స్వభావం. దాన్ని ఏం చేయాలి ఆయన? డ్యూటీ అని. ఆయన విధి ఏమిటి అంటే దాన్ని దేనికోసం వినియోగించాలి అంటే ఆయన ఆల్రెడీ ఎడ్యుకేటెడ్. ఏం ఎడ్యుకేటెడ్ అంటే తాను కేవలం తాను సపరేట్ కాదు. ఇక్కడ స్వశబ్దానికి క్లియర్గా మన విషయం తెలుస్తుంది. స్వశబ్దానికి ఇంగ్లీష్లో మూడు అర్థాలు ఉంటాయండి, మూడు అర్థాలు కలిపి
ఇమ్మోర్టాలిటీ, ఇండివిజువల్, ఇన్ఫినిట్, ఈ మూడు అర్థాలు కలిస్తే స్వాయిది. మ్యాన్ ఈజ్ మోర్టల్, నో డౌట్, కానీ మ్యాన్స్ పవర్, మ్యాన్స్ ఇంటెలిజెన్స్, మ్యాన్స్ కెపాసిటీ వుడ్ నాట్ బి ఎక్స్టింక్టెడ్. ఈరోజు ఈ పెద్దది కార్యక్రమం చేసినారు, అయితే ఈ కార్యక్రమం అనేది మనకు ఇమ్మోర్టల్, ఈ కార్యక్రమం అనేది మనకు ఇమ్మోర్టల్, మనమంతా మోర్టల్, కొంతకాలం మనం వెళ్ళిపోతాం. కానీ ఇప్పుడు మన ముందున్న చిన్నపిల్లలు, ఈ కార్యక్రమం గురించి విన్నవాళ్ళు మన తర్వాత ఉంటారు కదా, వాళ్ళు తిరిగి జ్ఞాపకం చేసుకుంటారు. అంటే మన సబ్జెక్ట్ ఈజ్ మోర్టల్ బట్ మన సబ్జెక్ట్ అనేది ఇమ్మోర్టల్ అయితే మనం మోర్టల్. కనుక ఆ ఇమ్మోర్టాలిటీ అయితే ఉందో దట్ ఈస్ స్వ. అంతేకాదు ఇండివిజువల్, ఇక్కడ మన అందరిలో ఉన్న ఆత్మ అనేది ఒక్కటే, దానికి ఇండివిజువల్ అంటే సంస్కృతంలో అఖండత్వం ఉంటారు. అంటే ఏ ఇద్దరు కూడా మనకు దేహాలు వేరే కనిపిస్తున్నాయి తప్ప మనందరిలో అంతరాత్మ అనేది ఏది ఉందో అది ఒకటిగానే ఉంది, అది ఎప్పుడు ఒకటే ఉంటుంది, అది ఇండివిజువల్. ఆ తర్వాత ఇన్ఫినిట్, అది అనంతంగా ఉంటుంది. అయితే ఈ అనంతంగా ఉన్న, ఇమ్మోర్టల్గా ఉన్న, ఇన్ఫినిట్గా ఉన్నటువంటి ఈ యొక్క స్వాయత ఉందో, ఈ స్వాకున్న ధర్మం అనేది ఒక్కొక్కరిలో ఒక్కొక్క ధర్మంగా ఉంటుంది. అటువంటి స్వధర్మాన్ని అనేది ఆచరించడమే, ఆచరించమని చెప్పడమే భగవద్గీత యొక్క ప్రధాన సారాంశం. స్వధర్మే శ్రేయో, శ్రేయాన్ స్వధర్మో, శ్రేయాన్ అంటే బెటర్, సూపర్లేటివ్ డిగ్రీ, నాట్ పాజిటివ్ డిగ్రీ. ఈ యొక్క లోకంలో మనం ఎన్ని చేసినా, ఎంత సాధించినా ఓన్లీ బెటర్, వీ కుడ్ నాట్ బి ది బెస్ట్ ఇన్ ఎనీథింగ్, ఇది మనం తెలుసుకోవాలి. కనుక మనం నిరంతరం మన ప్రయత్నం చేస్తూ ఉంటే మనం బెటర్ అవుతాం అంతే. ఈరోజు ఇంతమంది పెద్దలు ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రయత్నం అనేది బెటర్ అవుతుంది తప్ప సూపరేటివ్ మనం చేయడం అనేది మనకు తెలుస్తుంది. కాకపోతే నిన్నటి కంట ఈరోజు బెటర్, ఈరోజు కంటే రేపు ఇంత బెటర్ అవుతూ పోవడం, అలాంటి ఆ క్రమంలోనే ఇటువంటి భగవద్గీత లాంటి జయంతిని మనం జరపాలి. అయితే సమయం సరిపోవడం లేని పెద్దలు వృత్తి చేస్తున్నారు, కనుక నేను స్పష్టంగా కానీ మరింత వివరంగా కానీ తక్కువ సమయంలో చెప్పలేకపోయినా, కనుక దయచేసి నన్ను మన్నించాలని కోరుకుంటూ తెలుసుకుంటాను.